వైసీపీ ఫైనల్ లిస్ట్ మీదే ఇప్పుడు అందరి దృష్టి. ఫైనల్ లిస్ట్ అంటున్నారు కొంతమంది, నాలుగో లిస్ట్ అంటున్నారు మరికొంతమంది. వాస్తవానికి నాలుగో లిస్టే, కాకపోతే అది ఫైనల్ లిస్ట్ అవుతుందా లేదా అనేది ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే ఈసారి పూర్తిగా ఎంపీల విషయంలో క్లారిటీ రాబోతోంది ఈ నాలుగో లిస్టులో. నాకు తెలిసి ఒకటి రెండు రోజుల్లో, ఈ రోజు కానీ రేపు కానీ ఆ లిస్ట్ అయితే కూడా సిద్ధంగా ఉంది, బయటికి రాబోతుంది అనేది. ప్రధానంగా ఈ నాలుగో జాబితాలో ఎంపీ స్థానాలకు సంబంధించి రిలీజ్ చేస్తున్న పేర్లు నరసరావుపేట ఒకటి, గుంటూరు, మచిలీపట్నం, రాజమండ్రి, కాకినాడ, బాపట్ల, కడప, రాజంపేట, ఒంగోలు. ఈ పార్లమెంట్ అభ్యర్థులను అయితే దాదాపుగా పేర్లు కూడా ఖరారు చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రకటించడం ఒకటే తరువాయి అనేది. అలాగే నరసరావుపేట నుంచి అందులో లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఎంపీ, ఆయనైతే మాత్రం అక్కడ చేంజ్ చేయబోతున్నారు. ఆ ప్లేస్లో బీసీ అభ్యర్థి రాబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. అలాగే బాపట్ల సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో నందిగం సురేష్, ఆ పేరులో కూడా కొత్త వ్యక్తి రాబోతున్నారు ఆ స్థానంలో కూడా అనేది. అలాగే కడప విషయంలో కూడా ఎంపీ అవినాష్ రెడ్డి పేరైతే కన్ఫర్మ్, మళ్ళీ ఆయన్నే పెడతారు అనేది. అలాగే కొన్ని చోట్ల మార్చే అవకాశాలు ఉన్నాయి, మైనార్టీలకి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వబోతున్నారు అనేది. అలాగే ఒంగోలు ఎంపీ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. సిట్టింగ్ ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని దింపబోతున్నారనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఏది ఏమైనా ఎంపీల విషయంలో ఒక క్లారిటీ రాబోతుంది నాలుగో లిస్టులో. అలాగే అసెంబ్లీ స్థానాల్లో కూడా భారీ మార్పులు చేర్పులు కొత్త వారికి అవకాశం రాబోతున్నాయి అనేది తాజాగా అందుతున్న సమాచారం.